గుడ్ మార్నింగ్ మై డియర్ టీచర్స్, దిస్ ఈజ్ సతీష్ పతివాడ. మీరు చూస్తున్నది నైన్ టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బోధాప్ ఇంగ్లీష్ గ్రామర్లో మన టాపిక్ క్లాజెస్. ఇంగ్లీష్ గ్రామర్లో క్లాజెస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అయితే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ముందుగా ఫ్రేజ్కి క్లాజ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాజ్ నో కంప్లీట్ సెన్స్. ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనిద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఓల్డ్ మ్యాన్ శాట్ ఇన్ ఎ కార్నర్. ఈ రెండు సెంటెన్సెస్లో ఇన్ ద ఈస్ట్, ఇన్ ఏ కార్నర్ అనేవి ఒక ఫ్రేజ్. క్లాజ్లోకి వెళ్దాం. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ లాంగర్ సెంటెన్స్ and contains a subject and a predicate is called a clause. Examples loki velthe, we cannot start while it is raining. Robert, who is a writer, is known all over the world. Clauses lo unna examples meer gamaniste avi poorthiga unna sentences e kaakapothe adi oka sentence meda depend ayi untundi. For example, while it is raining anedi we cannot start meda depend ayi unnadi. Veetini manam clauses antamu. Poorthiga clause ante enti anedi vivaranaloki vellipodam. Clauses gurinchi discuss chesinappudu subject, predicate ani mundu discuss chesam. Asalu predicate ante enti? Oka sentence lo, assertive sentence lo మనకి ప్యాటర్న్ తెలుసు. సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్, స్ట్రక్చర్ ఇదే కదా. సబ్జెక్ట్ మినహాయించి మిగిలిపోయినవి ఏంటి? వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ ఆబ్జెక్ట్ని అంతటినీ కలిపి ప్రెడికేట్ అంటాము. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ మినహాయించి మిగిలిన పార్ట్ని అంతటినీ కలిపి మనం ప్రెడికేట్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి. రాము అటెండెడ్ ద పార్టీ. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? రాము. కాబట్టి అటెండెడ్ ద పార్టీ అనేది ప్రెడికేట్. సెకండ్ సెంటెన్స్లో జీవన్ కలెక్టెడ్ ద మనీ. అందులో కలెక్టెడ్ ద మనీ అనేది ప్రెడికేట్. అండ్ థర్డ్ సెంటెన్స్, కరుణ హ్యాస్ బీన్ ఎంజాయింగ్ ది హాలిడేస్. అందులో కరుణ మినహాయించి మిగిలినంతా ప్రెడికేట్. ఫోర్త్ సెంటెన్స్ చూడండి. మురళి కన్ఫ్యూజ్డ్. మురళి మినహాయించి కన్ఫ్యూజ్డ్ అదొక్కటే ప్రెడికేట్. అంటే దట్ మీన్స్ సబ్జెక్ట్ మినహాయించి ఒక వెర్బ్ ఉన్నా సరే, వెర్బ్ ఆబ్జెక్ట్తో కలిపి ఉన్నా సరే దాన్ని అంతటినీ కలిపి మనం ప్రెడికేట్ అంటాం. దీన్ని బట్టి ప్రెడికేట్లో తప్పనిసరిగా ఉండవలసింది ఏంటి? ఒక వెర్బ్. ఫస్ట్ సెంటెన్స్లో వెర్బ్ ఏంటి? అటెండెడ్. సెకండ్ సెంటెన్స్లో కలెక్టెడ్. థర్డ్ సెంటెన్స్లో హ్యాస్ బీన్ ఎంజాయింగ్. ఫోర్త్ సెంటెన్స్లో కన్ఫ్యూజ్డ్. అంటే ప్రెడికేట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ వెర్బ్. ఇప్పుడు మీకు ప్రెడికేట్ అంటే పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. నౌ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లాజెస్? క్లాజెస్ ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్నే మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఇండిపెండెంట్ క్లాజ్ ఆర్ కంప్లీట్ సెంటెన్సెస్. ది కెన్ స్టాండ్ ఎలోన్ అండ్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. వీటినే మనం మెయిన్ క్లాజ్ లేక ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి గమనించండి. ఐ వాంట్ సమ్ బిస్కెట్స్. గోపాల్ క్యారీస్ ద యాపిల్స్. జీవన్ ర్యాంగ్ ద బెల్. అంటే ఇవి ఒక కంప్లీట్ సెంటెన్సెస్. వీటిని మనం మెయిన్ క్లాజ్ అంటాం. అండ్ ద రిమైనింగ్ క్లాజ్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. దట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజెస్ కంటైన్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ ప్రెడికేట్. ఇందులో కూడా సబ్జెక్టు ప్రెడికేటు ఉంటాయి, వాటితో పాటు ఏదైనా ఒక కంజంక్షన్ యాడ్ అయ్యి ఉంటుందన్నమాట. అటువంటి వాటినే మనం డిపెండెంట్ క్లాజెస్ లేక సబార్డినేట్ క్లాజెస్ అని అంటాము. బట్ దే డు నాట్ ఎక్స్ప్రెస్ ఎ కంప్లీట్ థాట్. ఇవి ఒక సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఏ సెంటెన్స్ మీదే అయితే డిపెండ్ అయ్యి ఉంటాయో వాటిని మెయిన్ క్లాజ్ అంటాము. ఏదైతే డిపెండ్ అవుతుందో దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ చూడండి. వెన్ ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ రైనింగ్ అనేది అర్థం ఉన్నది, కాకపోతే వెన్ ఇట్ ఈజ్ రైనింగ్ అయ్యేసరికి అది సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. నెక్స్ట్, బికాజ్ యు ఆర్ లేట్.
యువర్ లేట్ అనేది ఒక సెంటెన్స్, బికాజ్ ఎప్పుడైతే యాడ్ అయిందో అది ఒక సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. అలాగే బిఫోర్ యు గో టు బెడ్, యు గో టు బెడ్ అనేది ఒక సబ్జెక్ట్ సెంటెన్స్, బిఫోర్ అనేది ఎప్పుడైతే యాడ్ అయిందో అది సబార్డినేట్ క్లాజ్ అయింది. అంటే దీని అర్థం ఏమిటి అంటే సబార్డినేట్ క్లాజెస్ ఒక మెయిన్ క్లాజ్తో అటాచ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు కంప్లీట్ సెంటెన్సెస్ తీసుకుంటే ఏది మెయిన్ క్లాజు ఏది సబార్డినేట్ క్లాజు మనం ఈజీగా గుర్తుపట్టగలగాలి. ఓకే, క్లాజెస్ని మనం మెయిన్ క్లాజ్గా సబార్డినేట్ క్లాజ్గా డివైడ్ చేసాం. అయితే ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది సబార్డినేట్ క్లాజ్ మీద. సబార్డినేట్ క్లాజెస్లో మరలా 3 పార్ట్స్ ఉన్నాయి. 1 నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్ అండ్ యాడ్వర్బ్ క్లాజ్. ఇవి మనకి చాలా ఈజీ. ముందుగా మనకి అడ్జెక్టివ్ అంటే ఏంటి తెలిస్తే అడ్జెక్టివ్ క్లాజ్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అడ్జెక్టివ్ క్లాజ్లోకి వెళ్దాం. ఫస్ట్ క్లాజ్ ఇస్ అడ్జెక్టివ్ క్లాజ్. ఇట్ ఈస్ ఏ క్లాజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. అడ్జెక్టివ్ క్లాజ్ అన్నా రిలేటివ్ క్లాజ్ అన్నా ఒకటే. మనకి సాధారణంగా అడ్జెక్టివ్ అంటే ఏమిటి? విచ్ క్వాలిఫైస్ ఏ నౌన్. నౌన్ని క్వాలిఫై చేసేదాన్నే మనం అడ్జెక్టివ్ అంటాము. ఇచ్చిన మెయిన్ క్లాజ్లో కూడా సెంటెన్స్లో కూడా ఏదైతే మెయిన్ క్లాజ్ని క్వాలిఫై చేస్తుందో దాన్నే మనం సబార్డినేట్ క్లాజ్లో అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం. ఈజీగా అది అడ్జెక్టివ్ అని తెలిసిపోతుంది. అందులో ఒక కంజంక్షన్ ఉంటుంది, దట్ క్లాజ్ ఈజ్ ఎన్ అడ్జెక్టివ్ క్లాజ్. ఎగ్జాంపుల్స్ మీరు గమనిస్తే చాలా ఈజీ తెలిసిపోతుంది. ఫస్ట్ సెంటెన్స్, ద బ్యాగ్ దట్ సమ్వన్ లెఫ్ట్ ఆన్ ది బస్ బిలాంగ్స్ టు మిసెస్ రమ్య. ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూడండి, ద బ్యాగ్ అనేది నౌన్, నౌన్తో దట్ సమ్వన్ లెఫ్ట్ ఆన్ ది బస్ అని వచ్చింది. సో దట్ ఈజ్ ఎన్ అడ్జెక్టివ్ క్లాజ్. అందులో దట్ అనేది వచ్చింది, సమ్వన్ లెఫ్ట్ ఆన్ ది బస్ అనేది సబ్జెక్ట్ ఉన్నది, ప్రెడికేట్ ఉన్నది. అలాగే సెకండ్ సెంటెన్స్లోకి వెళ్దాం, దిస్ ఈజ్ ద పార్క్ వే వీ కెన్ గో ఫర్ మార్నింగ్ వాక్. ఇందులో ద పార్క్ని క్వాలిఫై చేసింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అయింది. వే వీ కెన్ గో ఫర్ మార్నింగ్ వాక్ అనేది అడ్జెక్టివ్ క్లాజ్ అయింది. మండే ఈజ్ ద డే వెన్ ఐ హ్యావ్ మై డాక్టర్స్ అపాయింట్మెంట్. ఇక్కడ ద డే మండేని మనం ఇంపోజ్ చేస్తున్నాం, దట్ ఈస్ క్వాలిఫై చేస్తున్నాం కాబట్టి వన్ ఐ హ్యావ్ మై డాక్టర్స్ అపాయింట్మెంట్ అనేది ఒక అడ్జెక్టివ్ క్లాజ్ అయ్యింది. గో ఫర్ ద నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అంటే ఏమీ లేదండి, అది ఒక నౌన్ ప్లేస్లో ఉంటుంది. నౌన్ అంటే ఎయిదర్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, దాంతోపాటు ఏదో ఒక కంజంక్షన్ని కలిపి ఉంటుంది, అదే నౌన్ క్లాజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో దట్ ఇట్ హ్యాపెండ్. సాధారణంగా సబ్జెక్ట్ని మనం ముందు ఐడెంటిఫై చేయగలం, ఆబ్జెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయగలం, ఎందుకంటే వెర్బ్ తర్వాత ఉంటుంది. చూడండి, ఐ నో సబ్జెక్ట్, ఐ నో అనేది వెర్బ్, మిగిలినది ఆబ్జెక్ట్, దట్ ఇట్ హ్యాపెండ్ అనేది నౌన్ క్లాజ్ అయింది. అలాగే మిగిలిన 2 సెంటెన్సెస్ని మీరు గమనించండి. ఇక 4th సెంటెన్స్లోకి వెళ్ళిపోతాం, లైట్ నోస్ వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ ఇట్. లైట్ అనేది సబ్జెక్టు, నోస్ అనేది వెర్బ్, రిమైనింగ్ ఎంతంతా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ నౌన్, సో అది ఒక నౌన్ క్లాజ్. అలాగే చూడండి, ఇట్ ఈస్ ఎ లైట్ థింగ్ ఫర్ హూ ఎవర్ కీప్స్ హిజ్ ఫుట్ అవుట్ సైడ్. ఇవి నౌన్ క్లాజ్ యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ నౌ గో ఫర్ ద యాడ్వర్బ్ క్లాజ్. యాడ్వర్బియల్ క్లాజ్ అనేసరికి యాడ్వర్బ్ అనగానే మనం కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. అయితే దీన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. సాధారణంగా సబ్జెక్ట్ క్లాజ్ని అంటే నౌన్ క్లాజ్ని మనం గుర్తించగలము, యాడ్జెక్టివ్ క్లాజ్ని గుర్తించగలము, రిమైనింగ్ దే యాడ్వర్బ్ క్లాజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ హ్యాజ్ ఏ క్లాజ్ కనెక్టెడ్ విత్ ఏ కంజంక్షన్. ఒక కంజంక్షన్తో కనెక్ట్ అయ్యి ఉన్న క్లాజ్నే మనం యాడ్వర్బ్ క్లాజ్ అంటాము. అయితే నౌన్ క్లాజు యాడ్జెక్టివ్ క్లాజ్ కూడా ఏదో కంజంక్షన్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి, కాకపోతే వాటిని ఈజీగా గుర్తుపట్టచ్చు. రిమైనింగ్ వాటినే మనం యాడ్వర్బియల్ క్లాజెస్ అని అంటాము. అయితే ఈ సెంటెన్సెస్ని ఈజీగా గుర్తుపట్టే ప్రయత్నం మనం చేద్దాం. కొన్ని సెంటెన్సెస్ని మనం ఏం చేస్తాము, ఆఫ్టర్, యాజ్ లాంగ్ యాజ్, సూనర్ దాన్, సిన్స్, అంటిల్, వైల్, ఎనీవేర్,
నో సూనర్ దాన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవన్నీ మనం కలుపుతూ ఉంటాం చూసారా టూ సెంటెన్సెస్ని. ఆ టూ సెంటెన్సెస్ని కలిపే ప్రతి క్లాజ్ కూడా అది యాడ్వర్బియల్ క్లాజ్ అనే అవుతుంది. ఎగ్జాంపుల్స్ మనం గమనిద్దాం. ఇందులో యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్, యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్, యాడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్ అండ్ యాడ్వర్బ్స్ ఆఫ్ కన్సెషన్. ఇవన్నీ ఒకసారి మీ నోట్స్లో రాసుకోండి. ఎగ్జాంపుల్స్కి వెళ్ళేసరికి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నౌ వీ ఐడెంటిఫై ద యాడ్వర్బియల్ క్లాజెస్. చూడండి, ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి. యు లైక్ ఇట్ ఆర్ నాట్, యు హ్యావ్ టు గో టు బెడ్ నౌ. ఇప్పుడు మీరు ఈజీగా మెయిన్ క్లాజ్ని, సబార్డినేట్ క్లాజ్ని గుర్తుపట్టేయాలి. యు హ్యావ్ టు గో టు బెడ్ నౌ అనేది మెయిన్ క్లాజ్, యు లైక్ ఇట్ ఆర్ నాట్ అనేది సబార్డినేట్ క్లాజ్. అండ్ దేంతో కనెక్ట్ అయ్యింది, వెదర్తో కనెక్ట్ అయి ఉన్నది. ఇది సబ్జెక్టువల్ నౌన్ క్లాజ్ కాదు, ఎందుకంటే మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి. అలా అని యాడ్జెక్టివ్ క్లాజ్ కాదు. సో వెదర్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి దట్ ఈజ్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్. సెకండ్ సెంటెన్స్ చూడండి, ఆల్దోతో కనెక్ట్ అయ్యింది. థర్డ్ సెంటెన్స్ యాజ్ సూన్ యాజ్. ఫోర్త్ సెంటెన్స్ అంటిల్. ఫిఫ్త్ సెంటెన్స్ వేర్. సిక్స్త్ సెంటెన్స్ ఆఫ్టర్. సెవెంత్ సెంటెన్స్ యాజ్ లాంగ్ యాజ్. ఇలా రెండు సెంటెన్సెస్ని ఒక కంజంక్షన్తో మనం కలిపేటప్పుడు వచ్చిన క్లాజ్ని మనం యాడ్వర్బియల్ క్లాజ్ అని అంటాము. ఈరోజు మనం క్లాజెస్, టైప్ ఆఫ్ క్లాజెస్, క్లాజెస్లో ఏ ఏ టైప్స్ ఉన్నాయి అనేది పూర్తిగా మనం తెలుసుకున్నాము. రేపటి రోజున కంప్లీట్గా ఎక్సర్సైజెస్ చేద్దాం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, అది దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ రెండో థింగ్ ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ క్లాజ్, మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజా. ఓకే, సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్లో అది నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, ఇవి తెలిస్తే మనకి క్లాజెస్ మీద పూర్తిగా అవగాహన ఉన్నట్టు లెక్క. రేపు నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ క్లాజెస్ మీద చేద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా 9 Talents యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. ఆ పక్కనున్న బెల్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియోస్ మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.